అందరికి నమస్కారం అండి. మీ పద్మ వ్లాగ్స్ స్వాగతం. నా ఫాలోవర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. ముఖ్యంగా ఒక పాప అమలాపురం పక్కన పల్లెటూరు అమలాపురమో తెలీదు, రమావర అనేదో వస్తుంది అమ్మాయి కామెంట్లో చూస్తాను. ఫస్ట్ వీడియో ఇలా ఎంటర్ అవ్వగానే 3-4 సెకండ్స్ కూడా అవ్వో 4-5 కామెంట్లు పెట్టేస్తుంది, అమ్మ ఎలా ఉన్నారు, అమ్మ బాగున్నారా, అమ్మ మీ ఫోన్ పనిచేయట్లేదు. ఫస్ట్ తను మాట్లాడేది అమ్మ మీ ఫోన్ పనిచేయట్లేదు, సూపర్ 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 అని ఒక 100 సూపర్లు పెడుతుంది. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ప్రేమించడం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండటం కూడా చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి నన్ను చాలా ఇష్టపడుతుంది. కాకపోతే నేను ఫోన్ పనిచేయట్లేదు అంటే కొన్ని కొన్ని నెంబర్లు నాకు మిస్ అయిపోయినాయి అమ్మ, తర్వాత చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని కొన్ని బ్లాక్ కూడా చేశాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఓపెన్ చేసి నేను మాట్లాడతాను. కామెంట్ ఒక్క కామెంట్ పెట్టండి బాగుంటుంది. ఒక 5-6 కామెంట్స్ వస్తామంటే ఎవరు ఏం కామెంట్లు పెట్టారని చూస్తే రమవరానే వస్తుంది మొత్తం కామెంట్లన్నీ. ధన్యవాదాలు తల్లి నీకు, ఆ బాబా ఆశీస్సులు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నిన్ను. చాలా సంతోషం. వచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియోలోకి. ఇప్పుడు మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీ మీద ప్రింట్లు కొద్దిగా ఉన్నాయి. చాలా చీరలు అయిపోయినాయండి. మా వీడియో వారికి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వారు బిజీగా ఉన్నారు బాగానే. వీడియో చేద్దామంటే ఈలోపు నాకు ఫ్రెండ్స్లో వెళ్ళిపోయినాయి 10-15 చీరల వరకు. ఉన్న వాటిలోనే మీకు చూపిస్తున్నాను, వచ్చేయండి. ఫస్ట్ ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి, కాటన్ కాటన్ వస్తుంది. ఇది పళ్ళు అదే సేమ్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఊరికే హ్యాండ్కి సెల్ఫ్ ప్రింట్లా ఉంటుంది అంతే ఈ ప్రింట్. ఎక్కువ ఓపెన్ చేయనండి, ఫోల్డ్ నలిగిపోతాయి. శారీ అంతా ఇదే ప్రింట్ అండి, ఇలా ఉంటుంది. మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్. మీకు ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను రేట్ చెప్తాను. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. శారీ నెంబర్ 1 ఇది. ఇందులో పట్టులో కూడా ఇదే ప్రింట్ వేయించానండి. కాటన్లో నేను నా బర్త్డే సెలబ్రేషన్లో కట్టుకున్నాను ఈ కాంబినేషన్లో చీర. చాలామంది అడిగారు కానీ అన్ని కలర్స్ దొరకలేదు నాకు. ఒక 10 ఏమో చేయించి ఇచ్చానండి అందరికీ. ఇంకా 2 చీరలు ఉన్నాయి, అవి కూడా ఆర్డర్లోనే ఉన్నాయి. వారు ఊర్లో లేనందుకు తీసుకెళ్ళలేదు. వీడియో చేసేస్తున్నాను ఈలోపు నేను. ఇది పళ్ళు వస్తుందమ్మా. నేను ఇదే ప్లేస్లో ప్రింట్ పిట్ల వేయించానమాట, అంటే చిలకలు. ఇది బ్లౌజ్ వస్తుంది, అంటే పట్టు కొంచెం రేట్ అవుతుంది కాబట్టి కాటన్లో కూడా తీసుకొచ్చాను. ప్రింట్లు ఇలా కాటన్లో కూడా చేయించాను. ఇది శారీ అంత. ఎక్కువ ఓపెన్ చేయనండి, కొంచెం నలుగుతాయి. ఇవన్నీ పాలిష్ చేయించిన చీరలు, అందం పోతుంది నలిగితే. ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్. ఇవన్నీ కాటన్ అమ్మా, నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కాటన్. ఇది మంచి ఎల్లో చీరకి ఇలా ప్రింట్ వేయించారండి. ఎల్లో బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు ఈ ఫ్లవర్ కనిపించే చీర కలర్ కాంబినేషన్. ఇది ఫస్ట్ ప్లెయిన్ ఎల్లో చీరకి ఇలా వేయించాను. మీకు తెలిసిపోతుంది ఈ స్ట్రైప్స్ అవి వచ్చినాయంటేనే మంగళగిరిలో వచ్చేస్తాయి. ఇప్పుడు బయట ఎక్కువ శారీ అంతా నడిసేదంతా మంగళగిరి పట్లు, హ్యాండ్లూమ్స్, కాటన్స్. కాస్ట్లీకి వెళ్తే టస్సరు, కలంకారీ ఇవే మొత్తం, లేదంటే కాటన్స్, కోటలు. ఇంతకంటే వెరైటీ శారీస్ ప్రజెంట్ అయితే ఏమి కనిపించట్లేదు. నా కస్టమర్స్ అందరూ ఇలా సింపుల్గా తీసుకుంటారు కాబట్టి నేను ఇవే ఫాలో చేస్తాను. ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్, మంచి కాంబినేషన్స్. ఈ ప్రింట్ బాగుంది. ఇది కూడా కొద్దిగా ఎల్లో కొంచెం వైటు, కొంచెం ఎల్లో వైట్ ఇచ్చాడు. ఇలాగే ఉంటుంది చీరంతా. పళ్ళుని బ్లౌజ్ కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది, ఎక్కువ ఎల్లో వస్తుంది. ఇది బౌట్ నుంచి వచ్చింది. ఇది హ్యాండ్కి వచ్చిందండి బార్డర్ అంతే, ఎల్లో చీర అంతా ఇచ్చేస్తే కలిసిపోతుందని హ్యాండ్ మాత్రం ఇచ్చారు. ఇది శారీ కాటన్ అనమాట. చాలా
మన్నుతా అండి, ఈ చీరలు ఎలా అంటే మీరు వాష్ చేసి కొద్ది బాగుంటాయి. చీరలు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ చీర. ఇదండి నాది బర్త్డే. ఇంట్లో మన బెలూన్స్ కట్టి రాధమ్మ గారి దగ్గర పొద్దున్న చేస్తే ఈవినింగ్ మన ఇంట్లో చేసాం, చిన్న వీడియో పెట్టాము. ఇదే సారీ నేను అప్పుడు కట్టుకున్నది. హైనెక్ కుట్టించుకున్నానండి. చాలామంది మేము కూడా అలాగే కుట్టించుకుంటాం. అదే చీర కావాలని అడిగితే చాలామందికి ఇచ్చానండి సారీస్. ఇవి ఇంకా రెండు చీరలు ఉన్నాయని చూపిస్తున్నాను మీకు. ఇది పౌటు, ఇదే సేమ్ బ్లౌజ్ వస్తుంది. ఇంకా ఓపెన్ చేయక్కర్లేదు కానీ సేమ్ ప్రింటెడ్. కొంతమందికి తెలియదని ఏమో కొత్తగా వీడియో చూసేవారు ఉంటారు కదా. సారీ అంతా ఇలా ఉంది. ఈ పింక్ వచ్చినంత లుక్ దేనికి రాలేదండి. ఈ ప్రింట్కి, ఈ శారీకి, ఈ ప్రింట్కి బాగా సెట్ అయిందనమాట. ఈ శారీ మీకు నాది పిక్ కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది. మీకు ఎవరికి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, సేమ్ హ్యాండ్లూమే కలంకారీ ప్రింట్. మంచి ఎల్లో వచ్చింది. ఇది పళ్ళు, సేమ్ ఫుల్ ప్రింట్ బ్లౌజ్ అండి. అలాగే ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. ఇవి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అన్నమాట. మీరు ఎంత వాడుకుంటే అంత బాగా మన్నుతాయండి చీరలు. బాగా పాడైపోతాయేమో, ఎక్కువ రెగ్యులర్గా వాడేస్తే అనుకోకర్లేదు. ఉతికి కొలిది ఛాయ్ వస్తాయని ఎవరు చూసారా, అలా ఉంటాయన్నమాట. దాంట్లోనే మంచి ప్యారెట్ గ్రీన్ బ్లూ కాంబినేషన్లో చీర అంతా ఇలాగే ఉంటుంది. ప్రింటే వేయించానండి ఇది. కాకపోతే దీనికి డోరియా వస్తుంది, ప్లెయిన్ కాదు, కొంచెం డోరియా వచ్చింది. ఇది పళ్ళు, అదే సేమ్ బ్లౌజు ఇలా వేయించాను. ప్రింట్ అన్ని బార్డర్లు ఫుల్ ప్రింట్ కాకుండా ఇలా. సారీ అంత ఇలా ఉంటుందండి. మంచి ఇది పట్టు చీర మీద కూడా వేయించానండి ప్రింట్. చీర వేరే పట్టు చీర మీద ప్రింట్ బాగుంటున్నాయి. స్క్రీన్ షాట్. ఇందాక మీకు చూపించిన దాంట్లోనే ఇంకో చీర ఉందన్నాను కదా, ఇది కూడా సేమ్ చీర శారీయే. రెండు చీరలు వచ్చినాయి. ఒక చీర చేస్తే సరిపోతుంది కానీ ఎవరైనా అడిగినా ఉన్నాయి స్టాక్ అని చూపించడం కోసం రెండు చీరలు పెట్టాను. ఇవి నేను కట్టుకున్న చీర ఇదేనండి సేమ్. నేను ఇది మీకు ఫోటో కూడా పెడతాను, నేను కట్టుకున్న చీరతోటి పిక్ పెడతాను, చూడండి సైడ్. ఇంక ఇక్కడ వరకు హ్యాండ్లూము మంగళగిరి హ్యాండ్లూమ్కి ప్రింట్లు వచ్చినాయండి కాటన్లు. ఒక రెండు కోటా చీరల మీద కూడా ఫుల్ ప్రింట్లు. ఇది ప్యూర్ కాటన్ కాకుండా కొద్దిగా సిల్క్ మిక్స్ వస్తుందండి. కోటా చీర కొంచెం సిల్క్ అంటే మరి మెత్తగా అలా నలిగిపోయినట్టు అవ్వదు, కొంచెం బాగుంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇది పౌటన్స్ వచ్చిందండి. ప్లెయినే బ్లౌజు, దానికి హ్యాండ్ ఇచ్చాడు ఓన్లీ. కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుందన్నమాట చీర, కోటా చీరే. ప్రింట్ బాగా నచ్చేసి కలర్ కాంబినేషను తెచ్చాను. వేయించిందేనండి ఇది కూడా, ఆరెంజ్ కలర్ ఈ కలర్ ప్లెయిన్ శారీ తీసుకుని వేయించాను. స్క్రీన్ షాట్. కోటా శారీ అండి ఇది, కాటన్ కాదు కోటా. దాంట్లోనే ఇంకోటి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అన్నమాట, పింక్. ఇది కూడా కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుందండి కోటా చీర. ఇది పళ్ళు వచ్చింది, ఇదే సేమ్ ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది. కింద పైన ప్రింట్ బార్డర్ ఓన్లీ. ఇదిగో మీకు ఐడియా వచ్చేస్తాయి శారీస్. ఇంట్రెస్ట్ తెలిసినోరందరికీ పైన కింద బార్డర్, పైన కొంచెం చిన్నది ఇచ్చి ఇంకో రెండు అంగుళాలు ఎగస్ట్రా కింద బార్డర్ ఇచ్చారు. ఇది కూడా నేను వేయించిన ప్రింటేనండి కోటా చీరకి. కలర్ బాగుందని తీసుకున్నాను. మీకు ఎవరికి కావాల్సిన స్క్రీన్ షాట్లు పెడితే నేను రేట్లు చెప్తాను, కావాలనుకున్నారు పంపిస్తాను. తర్వాత అడ్రస్ మాత్రం మీరు నీట్గా పిన్ కోడ్తో సహా పెట్టి ఫోన్ నెంబర్ ఇవ్వండి. రెండు రోజుల్లో బెంగళూరు కూడా రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాయండి శారీస్ డిటిటీసీకి ఇవ్వటం వల్ల.
తర్వాత ఇప్పుడు డ్రెస్కి వచ్చానండి. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇవి కూడా ఆర్డర్ ఉన్నాయని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏమంటారంటే అకోబా అంటారండి. లైట్గా కొంచెం డిజైన్ ఉన్నట్టు ఉంటుంది లోపల, అంటే చిన్న ముడిలా వస్తుంది. అకోబా టాపు మీకు పర్టికులర్గా తెలియదు కానీ ప్రింట్ లాగా ప్రింట్లోని ప్లెయిన్ అయితే తెలుస్తుంది. ఇది టాప్ అండి, ఇది బాటము. షిఫాన్ చున్ని, ఇది కలరు రెడ్ డబుల్ కలర్ వచ్చింది. ఇట్లా ఈ రెండు కలర్స్ దీంట్లో మిక్స్ అయినాయి కదా, ఇలా ఇచ్చాడు. ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి, షిఫాన్ చున్నీతో. ఫస్ట్ టైం తెచ్చాను నేను ఈ మోడలు. నేను చాలా సంవత్సరాలుగా నేను బిజినెస్ చేస్తున్నాను కానీ ఇలాంటి మోడలు ఇలా చేయటం ఫస్ట్ టైం అండి తేవటం. అంటే ప్లెయిన్ వచ్చి ఏదో నెక్ దగ్గర హ్యాండ్స్కు ప్రింట్ ఇచ్చేవారు, ఇలాగా చేయటం ఫస్ట్ టైం తీసుకొచ్చానమాట. ఎవరో ఫొటోస్ పెడితే ఆర్డర్ కావాలంటే తెప్పించి ఇచ్చాను. ఇది డ్రెస్, మీకు ఎవరికన్నా కావాలంటే ఏదైనా దొరుకుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అందులోనే ఇదిగోండి అకోబా అన్నాను కదా ఇందాక మీకు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న చుక్కలా ఉంది డాటు ముడి. ఇది దీనికి అద్దాలు వచ్చినాయండి, ఇలా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చి, అంటే ఇలాగే ఉంది మొత్తం చీర. డ్రెస్ అంతా ఇలాగే ఉంది, ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా మిర్రర్స్ ఉంటాయి. దీనికి ప్యాంటు ఇది వచ్చిందండి, టాపు ఇది ప్యాంటు, ఇది చున్నీ. చున్నీకి డబుల్ కలర్ ఇచ్చాడు, ఇలా బార్డర్లో టై అండ్ డై ఇచ్చి. చూసారు చున్నీ ఎంత బాగుందో, ఓపెన్ చేస్తే చున్నీల గురించే డ్రెస్సులు కొనుక్కుంటారు చాలామంది నాకు తెలిసి. ఇది చున్నీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, కలరు కాంబినేషను ఇలా వచ్చిందన్నమాట. బాగా నచ్చింది నాకు కూడా. ఇది ప్యాంట్ వచ్చిందండి, ఇది టాప్ వచ్చింది, టాప్కి అద్దాలు వచ్చినాయి, ఇది చున్నీ వచ్చిందనమాట. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, శారీ కాంబినేషన్ శారీ అయితే భలే ఉంటుంది, ఇది చేయించాలి నెక్స్ట్. దాంట్లోనే ఇది ఒకటి అండి, ఇందాక చెప్పిన దాంట్లో ప్రింట్, ఇది టాపు. ఇది కూడా అంతా అకోబా డ్రెస్ అండి, చిన్న ముడిలా ఉంది, మనం తరిచి చూస్తే తప్ప తెలియదులేండి, ప్రింట్ మీద తెలియట్లేదు, ప్లెయిన్ అయితే తెలుస్తుంది. ఇది ప్యాంట్ వచ్చింది, ఇది టాపు. అంటే ఇది డబుల్ షేడ్ కింద ఇచ్చాడండి, దాని గురించి పింక్ ఇచ్చాడు. ఇంకా ఓపెన్ చేయడానికి ఏముండదు. ఇది ప్యాంట్, ఇది టాపు, దీనికి చున్నీ కోట ఇచ్చాడు అన్నమాట. కోట అంటే చాలా స్టైల్గా ఉంటుంది, చున్నీ లైట్గా గెంజి పెట్టుకుని వాడితే చాలా బాగుంటుంది. దానికి ఇచ్చిన కలర్స్ చున్నీకి ఇచ్చాడు. ఇది చున్నీ అండి, కొత్తగా వచ్చినాయండి డ్రెస్సులు, చాలా దొరుకుతాయి కానీ నేను అసలు ఎవరో ఒక పాప డిఫరెంట్గా కావాలని ఒక 4 జతలు అడిగారని తీసుకొచ్చాను. సరే వీడియో చేస్తే ఎన్నైనా దొరుకుతాయి కాబట్టి ఇవి ఆవిడకి ఇచ్చేసినా మీకు తెప్పించేవ్వగలుగుతాను. ఒకవేళ ఆ అమ్మాయికి ఇంకా టైం ఉందంటే మీకు ఎవరికి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇచ్చేస్తా. దీనికి కూడా మిర్రర్ వచ్చింది, రెండు డ్రెస్సులు మిర్రర్ వచ్చినాయండి. ఇది కూడా ఇలా టై అండ్ ఇలా ఇచ్చి కాటన్, అన్నీ అకోబా డ్రెస్సులు అండి, అకోబా అంటారు, మీకు ఐడియా ఉంటుంది అందరికీ. ఇది ప్యాంట్ వచ్చింది, ఇది టాప్ వచ్చింది, ఈ కలర్ ఇచ్చాడు అనమాట లైట్ షేడ్. దానికి చున్నీ కాటన్ చున్నీ ఇచ్చాడు, ఇలా కలర్ కింద మెరూన్ ఇచ్చాడు అనమాట, ఇలా టాప్ ఇచ్చినట్టుగా. చున్నీ చూస్తేనే వేసుకున్నా వేసుకోకపోయినా చున్నీలు, డ్రెస్సుకి చున్నీ అందం. ఇప్పుడంటే లెగ్గిన్లు టాప్లు వచ్చేసాక నాకు డ్రెస్సులు తగ్గినాయి కానండి, చాలా అమ్మేదాన్ని డ్రెస్సులు. అసలు 35 జతలు తెస్తే 2 రోజులే వెళ్ళిపోయాయి అనమాట. బాగుంటాయని, కాంబినేషన్ బాగుంటుందని. ఇది ఒక డ్రెస్ అండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఇంతవరకు ఒక 4 జతలు డ్రెస్సులు ఉన్నాయండి.
రెండు కోటా చీరలు ఉన్నాయి, ఒక అర డజన్ ఎన్నో హ్యాండ్లూమ్ కాటన్ వచ్చినాయి. తర్వాత నారాయణపేటలో ఇలాంటి చాలా తెచ్చా వెళ్ళిపోనియండి, ఎవరో పెట్టుబడికి కావాలని నాలుగు చీరలు తీసుకున్నారు. ఇది ఒక చీర ఉంది, ఇది నారాయణపేట అండి. ఒకవేళ కావాలి దీంట్లో అనుకుంటే దొరుకుతాయండి, తెప్పించి ఇవ్వగలుగుతాను. ఊరికే ఒకటే చీర ఉందని చూపిస్తున్నాను, మంచి కాంబినేషన్. దీనికి పేపర్ వస్తుంది, రన్నింగే బ్లౌజ్ ఇస్తాడండి, దీనికి మరీ విడిగా ఏమి ఇవ్వడు. స్క్రీన్ షాట్. తర్వాత మొన్న మంగళగిరిలు చేశానండి, మరి ఆ వీడియోలో చాలా వరకు వెళ్ళిపోయి చీరలు మళ్ళీ కావాలని ఎవరో అడిగారని తెప్పించాను ఒక అర డజన్ చీరలు. చీరంతా ఇలాగే కింద పైన బార్డర్తో వస్తుందండి, పళ్ళు ఇలా స్ట్రైప్స్ ఇస్తాడు, ఇదే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు. ఈ మంగళగిరి కాటన్ అండి, అంటే మన మదర వాళ్ళకి, అంటే నేను కూడా కట్టేస్తానండి, ఇది ఆ చీర ఈ చీర పెద్దోళ్ళే కట్టాలి అలా ఏముండదు, ఏ చీర అయినా కట్టుకునే అలవాటు ఉంది నాకు. ఇది మమ్మీ వాళ్ళకైతే బాగుంటుంది. స్క్రీన్ షాట్. దీంట్లో మంచి కలర్సే ఉన్నాయి, బిగ్ బార్డర్ వచ్చింది, స్మాల్ బార్డర్ వచ్చింది. ఇది అచ్చంగా వైట్, మిల్క్ వైట్ ఇలా ఉంటుంది చీరంతా. పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది, బ్లౌజ్ కూడా ఇలా గ్రీన్ వస్తుంది. సారీ ఇది. ఇవి మన్నిక బాగుంటాయండి మంగళగిరి చీరలో, అంటే చాలా వాడిండొచ్చు అందరూ, కానీ మన్నిక చాలా బాగుంటాయి చీరలో, ఎంత వాడినా పాడవు. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఇది ఒక కలర్, అది వేరే కలర్, ఇది గ్రే వచ్చింది పింక్ బార్డర్తో. ఇది బ్లౌజ్ వస్తుందండి, ఈ కలరు పింక్, ఇదే బ్లౌజ్ వస్తుంది, ఇది పళ్ళు వస్తుంది, ఈ పళ్ళులో వచ్చిన ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. గోల్డ్ బార్డర్ కదండి, కొంచెం రేట్ ఉంది. మీరు ఎవరికైనా నచ్చి స్క్రీన్ షాట్ పెడితే నేను రేట్ చెప్తానే. స్క్రీన్ షాట్. ఇవి మళ్ళీ అడిగారని తెప్పించానండి, నిన్ననే వచ్చాయి ఇవి, మొన్న వీడియోలో చేశాను. ఇదిగోండి లైట్ కలర్, ఇది కూడా మొన్న వీడియోలో చాలా మంది అడిగారు, అప్పుడు ఒకటే విధి ఉంటే వెళ్ళిపోయింది, సేమ్ కావాలంటే దొరికింది బాగానే. ఇదిగోండి ఇదే వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది, ఇది కూడా కింద గోల్డ్ బార్డర్ వచ్చిందండి. ఇది ఒక బ్లౌజ్, సేమ్ స్ట్రైపు బ్లౌజ్ వస్తుంది, పళ్ళు ఏమో స్ట్రైప్స్ వస్తాయి, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. అదిగో కాటన్లో కొంచెం డిఫరెంట్గా కావాలంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది కదా, బాగుంటుంది అన్నమాట. అలే కలర్, దీనికి గోల్డ్ బార్డర్ కాదండి, ఓన్లీ థ్రెడ్ బార్డర్ వచ్చింది, సింగిల్ పీసు. ఇది కూడా మొన్న వీడియోలో చూసి ఎవరో అడిగారని సేమ్ ఫోటో పెట్టి తెప్పించాను. ఇదే చీర, చీర అంతా ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అండి, ఇలా గడి ఏ చీర అయినా మంగళగిరిలో స్ట్రైప్సే ఇస్తాడు పళ్ళు. బ్లౌజు ఇలా గ్రీన్ ఇచ్చాడు, బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలరు బ్లౌజ్ వస్తుందన్నమాట. శారీ అంతా ఈ కలర్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది లాస్ట్ వన్ శారీ అండి, వైట్ అండ్ పింక్ ఇలా ఉంటుంది, వైట్ పింక్ వచ్చి గోల్డ్ బార్డర్ కింద పైన ఇచ్చాడు. ఈ శారీ అంతా డోరీ ఉందండి, మంచి డబుల్ సెక్స్ లాగా. అదిగో అలా అలా అచ్చంగా ప్లెయిన్గా ఇవ్వకుండా సాదాగా ఇచ్చాడు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చీరలు, వైట్ వచ్చిందన్నమాట. ఇదే పౌట్ అంచు, సేమ్ ఇదే పింక్ బ్లౌజ్, బ్లౌజ్ కూడా కల్నేతలాగా ఇచ్చినట్టుంది, అంటే వైట్ కనిపించడం వల్ల అలా ఉంది. ఇది బ్లౌజ్ అండి. కొంతమంది వైట్ కావాలని అడుగుతున్నారు, ఎవరో ఒక ఆవిడ
ఆవిడ చర్చ్కి వెళ్తారంట, వైటే కావాలంట. నాలుగు చీరలు అడిగారు పాపం. ఏమంటే మీకు వైట్లు రెండు దొరికినాయి, ఏమైనా నచ్చితే చూసుకోండి మేడం గారు. నాకు వైట్ కావాలండి, నేను ఫాస్ట్గా ఏదో చెప్పారు ఆవిడ, చాలా నచ్చేసినాయంట. స్క్రీన్ షాట్ వీడియో చూస్తే దొరికేస్తాయండి మీరు అడిగిన చీరలు. ఇవేనండి ఇంతవరకు మంగళగిరి కొన్ని చీరలు మొన్న అవి వీడియో చేశాను, అయిపోతే మళ్ళీ అడిగారని తెప్పించాను, దాని గురించి మళ్ళీ అవి కూడా చూపించాను. ఈరోజు మంగళగిరి కాటన్ మీద ప్రింట్లు, నాలుగు జాతల డ్రెస్సులు చూపించాను. ఏదన్నా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నన్ను అడిగితే నేను మీకు పంపించడం జరుగుతుంది. మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం పిన్ కోడ్తో సహా మీ ఫోన్ నెంబర్ వేసి పంపిస్తే నేను శారీస్ డిస్పాచ్ చేస్తానండి. అదే నెంబర్ నాది ఫోన్పే, గూగుల్ పే లేదండి నాకు, ఫోన్పే నెంబరే, దానికే చేస్తే నేను మీకు పంపిస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్ అండి.